తెలుగు పేదందరికీ నమస్కారం అండి చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారండి కేఎస్ ప్రసాద్ అనే ఒక పనికి మా ఎదవ ఎనాలిస్ట్గా పైకి వచ్చి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాడు ఆ వెధవ నైంటీ నైన్ టీవీ వాళ్ళు పిలిచి అవకాశం ఇచ్చి అతన్ని పైకి తెచ్చిందే నైన్టీ నైన్ టీవీ అండి నైన్టీన్ టీవీలో మొట్టమొదట పవన్ కళ్యాణ్ కానీ తెగ పొగిడేవాడు అప్పుడు పవన్ కళ్యాణ్ అట్లా ఇట్లా అని తెగ పొగిడి ఒక అనలిస్ట్గా నైన్టీన్ టీవీలో స్థిరపడి ఇప్పుడు దగ్గర సంవత్సరం సంవత్సరం వన్ ఇయర్ నుంచి తిడుతున్నాడు ఎందుకంటే వాడు మాట్లాడే మాటలు వింటుంటే అసలు కడుపు మండిపోతుందండి అసలు మనుషులు ఇట్లా మారిపోతారా అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చదువు లేదు టెన్త్ క్లాస్ ఫెయిల్డ్ టెన్త్ క్లాస్ పా చదివిన వ్యక్తి ఇంటర్మీడియట్ ఫెయిల్డ్ ఏముంటుంది నాలెడ్జ్ అతనికి సమాజం పట్ల అవగాహన ఏముంటుంది అని మాట్లాడుతున్నాడు అండి ఎంత అంటే అసలుకి ఇటువంటి అందరినీ చేరదీస్తారు ఈ టీవీ వాళ్ళు వీరు వీళ్ళు తయారు ఇటువంటి ఎదోలు తయారయ్యి అంటే తెలుసు మా నాన్న వాళ్ళకి చాలామంది తెలియదు కదండి వీడు పవన్ కళ్యాణ్కి ఫేవర్గా మారుతుండే అయ్యో పవన్ కళ్యాణ్ మాడుతు అనుకుంటారు నాలో తెలుసు ఇటువంటి ఏదో రోజు తిరగబడతారు తెలుసు ఇలా ఇటువంటి ఎదోలే కత్తి మహేష్ కానివ్వండి శ్రీరెడ్డి కానివ్వండి ఇప్పుడు ఈ ప్రసాద్ గారి కానివ్వండి వీళ్ళందరూ ఏదోలే ఈవెన్ కుండబొద్ర సుబ్బారావు కూడా ఆ యాదవ్ ఏమంటాడు దాకానేమో వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి ఏమో ప్యాకేజ్ స్టార్ దత్తపుత్రుడివి చంద్రబాబు నాయుడు పెడితేనే నడు పాటి నడుతుదోలు అన్న అని వాడే అన్నాడు అన్నా అని అన్నప్పుడు అటే మాట్లాడతాడు మళ్ళీ వాడే కొండపల్లి సుబ్బారావు మళ్ళీ ఏమన్నాడండి నువ్వు జగన్మోహన్ రెడ్డి డబ్బులతో నడుపుతున్నాడు పార్టీ నడుపుతున్నాడు మళ్ళీ వీడు అంటే ఇక పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేవు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తమ సందర్భం ఖర్చు పెట్టుకుని ఎంతసేపు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి వల్లనే జనసేన పార్టీ ఉన్నట్లు మాట్లాడతారు ఈ యొక్క ఎనలిస్టులు అటువంటి ఎనలిస్ట్ కావు చెందినదో ఈ ప్రసాద్ అండి వీడు మాట్లాడతాడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ చదువు లేదు ఇంటర్మీడియట్ తప్పాడు ప్రజలంటే అవగాహన లేదు సామాజిక సేవ లేదు సామాజిక దృక్పథం లేదు సమాజం పట్ల శ్రద్ధ లేదు అరే ఏదో నీకు ప్రసాద్ నీకు ఒక్కటే అడుగుతున్నాను నేను అడిగిన పాయింట్ సమాజం చెప్పినవు పవన్ కళ్యాణ్ గారు చదువుకోలేదు నాకు ఏదో ఏదో ఒక చిన్నసలు పెట్టావు ఏదో పనికి మాలింది పవన్ కళ్యాణ్ చెడిపోతుంది అని పెద్దలు చెప్పి పెద్దలు అంటారని నేను ఒకటే అట్ట ఏదో పెద్దలు పెద్ద ఇదే అదే పెద్దలు అన్నారు చదువుకున్నవాడి కన్నా చాకలోడు నయ్యనే మాట పెద్దలు అన్నారు నీకు తెలిసి ఉంటుంది నన్ను క్షమించాలి రజక రజక కులస్తులు ఈ మాట అన్నందుకు కానీ ఈ సందర్భం అది డిమాండ్ చేసిన దానికి ఈ మాట అన్నాను నన్ను రజక కులస్తులు క్షమించాలి చా చదువుకున్నవాడికన్నా చాకలోడు మేలు అంటే పెద్దలు అన్నారు రాదవా నీలాంటే ఎదవల గురించే నీలాంటి ప్రసాదనా కొడుకులు కుట్ర సుబ్బార్ కత్తి కత్తిమైజ్ లాంటి వాళ్ళ కోసం పెట్టారు ఈ పెద్దల సామెతలు మీకోసమే పవన్ కళ్యాణ్ గారిని లండన్లో పిలిచి గ్లోబల్ ఇంటర్నేషనల్ గ్లోబల్ బిజినెస్ ఎక్స్పోలో ఆయనకి పిలిచి అవార్డు ఇచ్చారు లండన్లో రే అదవా లండన్లో రా అదవా లండన్లో అక్కడ మాట్లాడాడు పనికి మన ఎదవా నువ్వు పవన్ కళ్యాణ్ చదువుకుని మాట్లాడతావు అలాగే అమెరికాలో పెద్ద యూనివర్సిటీ హార్డ్వర్డ్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీ అంత పెద్ద యూనివర్సిటీలో మాట్లాడాడరా పవన్ కళ్యాణ్ గారు యాదవ చవటా దద్దమ్మ అసలు ఏం అన ఏం అనవచ్చు ఏం అనకూడదు కూడా ఏట అసలు ఎంత ఏదో పవన్ కళ్యాణ్ చదువు లేదా ఆయన సమాజం పట్ల బాధ్యత లేదా చదువు లేదు కనుక సమాజం బాధ్యత లేదు తెలివి లేట్లు లేవట వీడికే ఉన్న తెలివితేటలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్న తెలివితేటలు ఈ ఎదవలకే ఉన్నాయి తెలివితేటలు ఇంకెవరికి తెలివితేటలు లేవు అందుకే ఆర్వర్డ్ యూనివర్సిటీ పిలిచి మాట్లాడిచ్చారు స్పీచ్ ఇప్పించారు అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ భారత్ ఇండియా ఇండియాలో ఢిల్లీలో స్పీచ్ ఇప్పించారు వేల మంది ఉన్నారు స్పీచ్ని ఆ సమావేశానికి అది కోట్ల మంది చూశాడు కాదు టీవీలో అలాగే మొన్న ఈ మధ్య హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ స్టూడెంట్స్ సిఏ స్టూడెంట్స్ కోసం చీఫ్ గెస్ట్కి వెళ్ళి ఉపన్యాసం ఇచ్చాడు ఎదవా పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయి వ్యక్తి ఆయనకి ప్రజెంట్ గా ఉన్న ఈ యొక్క చదువు ఎడ్యుకేషన్ పరంగా మంచిది కాదు అది సరిగ్గా లేదు అందుకని ఆయన ఈ బుక్స్ పాఠాలు సోషల్ సిలబస్ అన్న నచ్చలేదు ఆయన చదవాలి అందుకే చదువు పట్ల శ్రద్ధ లేదు అంతేగాని సమాజం పట్ల శ్రద్ధ ఉంది చదువు పట్ల శ్రద్ధ ఉంది లక్షలాది పుస్తకాలు చదివాడు అదవా లక్షలాది పుస్తకాలు చదివాడు ఎంతో నాలెడ్జ్ ఉంది ఆయన దేంట్లో ఎవరైనా సరే మాట్లాడగలితే మాట్లాడి చాలా ఉంటారు రండి దరిద్రదవా ఎంత బుద్ధివాని ఎదవంటే అసలు నువ్వు పవన్ కళ్యాణ్కి చదువు లేదా చదువు లేకపోవడం వల్ల నాలెడ్జ్ లేదా బుద్ధి లేదా ఎంత అసలు నువ్వు ఈ అసలు నువ్వు ఎట్లా పుట్టారో అసలు నువ్వు అసలు అర్థం కాదు నాకు అసలు ఎలా పెరుగుతున్నావు మీ తల్లిదండ్రులు ఎవరు అసలు నీకు అయ్య ఏం పెట్టి పెంచారు నిన్న ఎదవా పవన్ కళ్యాణ్ చదువు లేదా ఆయనకు సమాజం బాధ్యత లేదా రే అమ్మ అనకూడదా కళ్ళు దప్పుడు నీకు ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో తండా వెళ్తే వాళ్ళకి బిందులో ఒక బావి కిలోమీటర్ల లెక్కన బిందులుంటే వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవని బాధపడుతుంటే వాటర్లో కూర్చుని తాగలేక మంచులు తాగలేక బాధపడుతూ నిద్రపోలేదురా ఎదవా పవన్ కళ్యాణ్ గారు అటువంటి గొప్ప వ్యక్తి హ్యూమన్ బీయింగ్ మానవత్వం వ్యక్తి సొంత డబ్బులతో ఫోన్ చేసి అక్కడ బావి వేయించాడు అది దాసు శ్రవణ్ కుమార్ చెప్పాడు విను నా కొడక ఎంత పొగర్ అసలు నీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా ఎంత ఎంత తప్పు అసలు కది మానవ తొందర అసలు నీకు మనిషి అయినా అసలు నువ్వు ఎందుకురా అసలు అటువంటి వ్యక్తిని పట్ల అంత మాటలా చదువు లేదా సంస్కారం లేదనుకున్నావరా నీకన్నా ఒక ఆంబోతు దున్నపోతు గాడిదలు బెటరు సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అయినా ఆ రోజే రెండు వేల తొమ్మిదిలోనే ఒక బోరు భావించాడు ఆయన వేసినంతప్పుడు జస్ట్ థర్టీ సిక్స్ ఇయర్స్ అభిప్రాయానికి ఆ వయసులోనే మానవత్వం చూపించాడు బోరువా వేయించాడు కానీ నువ్వు ఎంత ఎంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఎవడో ఇచ్చే డబ్బులు కక్కుతడి ఒక పనికిమాలు ఏదోలాగా తయారయ్యి ఇలా మాట్లాడుతున్నావు గుర్తుంచుకో నువ్వు నీ యొక్క అర్హత తెలుసుకో టీవీలో ఇప్పుడు టీవీ నైన్టీ నైన్ వచ్చావు ఏదో పేరు తెచ్చుకున్నావు ఆయన పేరు చెప్పి పొగి పస్టుల పేరు తెచ్చుకున్నావు ఇప్పుడు తప్పు మాటలు మారుతున్నావు ఇటువంటి తప్పుడు మాటలు మానేసాయి రే ఎదవా నీకు ఇంకో మాట చెప్తావు విను చాలా ఇంపార్టెంట్ విషయం తెలుగు ప్రేక్షకులారా జన సైనికులారా వీరమ్మలారా వినండి కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చడం కోసం ఏమేమి మార్పులు చేస్తే ఎడ్యుకేషన్ బాగుంటుందో సిస్టమ్ పెడితే పవన్ కళ్యాణ్ గారు ఒక ఒక సజెషన్ చేశారు ఏంటి ఆ సజెషన్ అంటే అంటే కింద నుంచి చదువుకునేటప్పుడే ఈ యొక్క వృత్తులు అంటే సపోజ్ కార్పెంటర్ కావచ్చు ఎలక్ట్రీషియన్ కావచ్చు తాపి మేస్త ఇట్లా వర్క్ వర్క్తో కలిపిన ఎడ్యుకేషన్ ఉంటే అది వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎంత చదువుకున్నా వాళ్ళకి ఆ యొక్క చదువుతో పాటు ఆ వృత్తులు చేసే అలవాటు వస్తుంది దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుంది వాళ్ళు కూడా వెంటనే బయటకు వచ్చి ఉండకుండా ఆ పని చేసుకుంటారు ఆ విధంగా ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పాడు దాన్ని ఈ సెంట్రల్ గవర్నమెంట్ తన యొక్క ఈ ఇంప్లిమెంట్ చేసింది దాన్ని దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో ఆ ప్రకారం ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పి మార్పులు చేశారు దానికే ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ట్విట్టర్లో థ్యాంక్స్ చెప్పాడు పవన్ కళ్యాణ్ గారికి అది పవన్ కళ్యాణ్ గారి స్టేజీ నువ్వు మాట్లాడతా పవన్ కళ్యాణ్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారని సిగ్గులేదవా ఏం చదివా నువ్వు అసలుకి పనికిమాలేదా నిన్ను కాదు ఆ నైన్టీ నైన్ టీవీ పెట్టిన ఆ తోట చంద్రశేఖర్ గారిని అనాలి అటువంటి ఎదల్ని వాడనే ఉందలే అందరు అంతే మీరు మీరందరూ అంతే మీరు వస్తుంటారు పోతుంటారు పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా మాట్లాడతారు మీరంతే మీ బతుకులంతే తేజీ గమనించండి ఈ కేసు ప్రసాద్ అనే ఒక వెధవ తప్పుడు వాడు కేవలం డబ్బుల కోసమే ఇలా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నాడు వాడి దగ్గర ఏమీ లేదు కేవలం డబ్బుల కోసమే డబ్బులు తీసి తిరుతున్నాడు అంతే కత్తిమనిషి అయిపోయాడు సీరియడ్ అయిపోయింది కొండబొద్ద అయిపోయాడు ఇప్పుడు ఈడో వచ్చాడు ఇంకా వస్తారో చాలామంది వస్తుంటారు కానీ టీవీల్లో అదే నేను బాధపడుతుంటా టీవీలో ఇటువంటి ఎదోలా వస్తుంటారు పోతుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ నిజీ నీతి నిజాతగల వ్యక్తి ఎప్పుడు కూడా ప్రజల పట్ల ఏమంటారు ప్రజల పట్ల సమాజం పట్ల ఎంతో కృతజ్ఞత ఉంది ఎన్నో సేవలు చేశాడు ఎన్నో కోట్లు దానం చేశాడు ప్రజలంటే దానికి ప్రాణం ఆయనకి తన ఆస్తి తన తన శక్తి తన సమయం అన్నీ ప్రజలకు వెచ్చిస్తున్నాడు ఇటువంటి వ్యధలు ఎన్ని మాట్లాడినా మీరు నమ్మకండి చెబుతూ ప్రజలందరూ గమనించమని వేడుకుంటూ మీకు ఇంకొకసారి ఇంకో వీడియో చేస్తాను చెప్పుకుంటూ విరమిస్తున్నానండి ప్రజలందరూ తప్పకుండా పవన్ కళ్యాణ్ నమ్మండి ఆయన మంచి వ్యక్తి అని మాత్రమే చెప్పగలను నేను ఇటువంటి వ్యధులు ఎంతమంది వస్తారు పోతుంటారు ఇలా విని ఇలా వదిలేయండి అదే మీకు చెప్పగలిగే వ్యక్తి చెప్పగల విషయం ఇక అందరికీ ధన్యవాదాలండి నమస్కారం అండి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారిని నమ్మను అని చెప్తూ వేడుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్